శ్రీ సాయిరాం. ఇప్పుడు మనం రుద్రం నమకంలో 7వ అనువాకం అర్థంతో విందాం. నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ నమో దృష్ణవే చ ప్రమృషాయ చ నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగిణే చేషుధిమతే చ. భేరిధ్వని రూపంలో ఉన్న శబ్దరూపునికి యుద్ధములో వెనుదీయక శత్రుభయంకరుడైన వానికి శత్రువుల బలాబలములను తెలుసుకొనుటలో సమర్థుడైన వానికి నమస్కారం. దూతల రూపంలో ఉన్నవానికి, ప్రభువు హితమును కోరు రాయభారుల రూపంలో ఉన్నవానికి, ఖడ్గమును అమ్ముల పదిని ధరించియుండు రుద్రునికి నమస్కారము. నమస్తీక్ష్ణేశవే చాయుధినే చ నమ స్వాయుధాయ చ సుధన్వనే చ నమ శృత్యాయ చ పథ్యాయ చ నమ కాట్యాయ చ నేప్యాయ చ. వాడి అయిన బాణములు అనేక ఆయుధములు ధరించిన రుద్రునికి నమస్కారం. మంగళకరమైన ధనస్సును ధరించిన రుద్రునికి నమస్కారం. కాలిబాటలలో తిరుగువానికి, రాజమార్గములలో సంచరించువానికి నమస్కారము. నదుల నీటిపాయల శిలయేళ్ల జలపాతముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారము. నమస్సూద్యాయ చ సరస్యాయ చ నమో నాద్యాయ చ వైషంత్యాయ చ నమ కూప్యాయ చ వట్యాయ చ నమో వర్షాయ చ వర్షాయ చ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ. బురద నేలలలోను కులనులలోను ఉన్న రుద్రునికి నమస్కారము. నదులలోను చిన్న చిన్న కాలువలలోను చెరువులలోను ఉన్న రుద్రునికి నమస్కారము. బావులలోను నీటి గుంటలలోను వర్షపు నీటిలో వర్షించని నీటిలో అనగా కొబ్బరి నీరు పళ్ళరసం వంటి వాటిలో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారం. మేఘములందున్న జలరూపునికి, మెరుపుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారము. నమ ఈద్రేయాయ చాత ప్యాయ చ నమో వాత్యాయ చ రేష్మియాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ. శరత్కాలమునందలి మేఘములలో ఎండకాయచు వర్షించని మేఘమునందున్న రుద్రునికి నమస్కారం. గాలివానల తుఫానులలో ఉన్నవానికి, ప్రళయకాలమునందున్న జలరూపంలోని రుద్రునికి నమస్కారం. గోవులు మొదలగు పశువులను, గృహములను నిర్మించుకొను భూమిని రక్షించు రుద్రునికి నమస్కారము. ఓం శ్రీ సాయిరాం. రేపు మనము రుద్ర నమకంలో 8వ అనువాకాన్ని అర్థంతో సహా విందాము.